పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్లో 1971లో మా కుల పెద్దలు ప్రముఖులు, అందులో మా మామగారు కూడా ఒక ప్రముఖ పాత్ర వహించేసి మా పిల్లనిచ్చిన మామగారు అక్కల మల్లయ్య గారు, వారు ఫౌండర్ ట్రస్టీ దానికి, వారితో పాటు ఇంకా వాళ్ళకి మార్చిటి నారాయణ గారు కుల ప్రముఖులందరూ కలిసి ఆడ 1971లో ఉన్న భవనానికి నేను స్టూడెంట్గా వెళ్ళాను. అక్కడికి విద్యార్థిగా వెళ్ళి ఈ విద్యార్థి వసతి గృహానికి ఎప్పుడైనా నేను నా వంతు సేవ చేసేందుకు అవకాశం రావాలని చూసి ఆ విధంలో ప్రయత్నం చేసి నేను ఆ పెరిక విద్యార్థి వసతి గృహానికి ప్రధాన కార్యదర్శి అయ్యాను. ఆ అధ్యక్షుల వారు అమెరికాలో ఉండేవారు. రెండు హోదాలు ఎన్నే తీసుకొని 2 సంవత్సరాలు పిల్లలకు నిరంతరంగా మార్నింగ్ 5 గంటలకు వెళ్ళి పిల్లలు లేపి మళ్ళీ చదువుకోవాలి, సమయానికి కేటాయించాలి, ఎర్లీగా లేవాలి, ఎర్లీగా పడుకోవాలి, ఈ విధంగా దినచర్యను టైం టేబుల్ కేటాయించుకుని టైం టేబుల్ రాసి వాళ్ళ పిల్లలందరికీ పిల్లలు ఈ విధంగా ఉంటే మీరు ముందు మీరు ఎదగలుగుతారని చెప్పి వాళ్ళందరూ నేర్పి ఛాయా చెక్ 2 సంవత్సరాలు నేను పూర్తిగా బాధ్యత తీసుకొని వసతి గృహానికి సేవలు చేశాను. పేద విద్యార్థులకు మారుమూలలో ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలందరినీ హైదరాబాద్లో చదివించాలని అందరికీ ఆకాంక్ష ఉంటుంది. ఆకాంక్ష ఆర్థిక స్థితిగతులు లేకపోవడం వల్ల చాలా మంది హైదరాబాద్ రాలేక ఉంటే వెళ్ళి వెళ్ళి మన పెరికే హాస్టల్ పెరికే వసతి గృహం హైదరాబాద్లో ఉంది, మీ పిల్లల్ని హైదరాబాద్లో చదివించండి, మేమున్నాము వారి వెంట, ఆర్థికంగా మీ వీక్గా ఉన్నా ఆర్థికంగా స్తోమత లేకున్నా కూడా మీ పిల్లల్ని అక్కడ పంపించండి, ఎలాంటి రుసుము ఉండదు, ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని చెప్పి హాస్టల్కు తీసుకురచ్చి పిల్లలు అందరినీ మా పెరిక విద్యార్థి వసతి గృహంలో వెలిగినటువంటి పిల్లలు చాలామంది ప్రపంచ నలుమూలలో కూడా మంచి ఉన్నత స్థాయితో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది.